యాప్రల్లోని మల్లన్నస్వామి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. మంగళవారం ఉదయం నాగదేవతలు, రేణుక ఎల్లమ్మ, పోలేరమ్మలకు ప్రత్యేక అలంకరణ అభిషేకం నిర్వహించారు. అమ్మవార్లకు నైవేద్యంతో కూడిన బోనాలను సమర్పించారు. జాతర తర్వాత పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు, అగ్నిగుండాలు, డప్పు చప్పుల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు పూర్తి ఏర్పాట్లు చేశారు. జాతరకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి, శ్రీమతి శ్రీదేవిలు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తులు వేల సంఖ్యలో పాల్గొని మల్లన్నస్వామి కృపకు పాత్రులయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు రవి యాదవ్, గౌరీశంకర్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం యాపరాల బస్తీలో ఆ గౌరీశంకర్ వాళ్ళ యొక్క బృందం అందరూ కూడా టెంపుల్ కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆహ్వానిస్తారు. వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని నేను తప్పకుండా మల్లికార్జున స్వామి గారి యొక్క దర్శనం చేసుకుంటూ వస్తాం. ఈ టెంపుల్ 25 సంవత్సరాలు ఈ టెంపుల్. ఇది చాలా పురాతనమైనటువంటి మల్లికార్జున స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి మహామహత్వం ఉంది. ఇక్కడ ఎవరు వచ్చి మొక్కలు మొక్కినా మొక్కలు పూర్తి అవుతాయని, పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవుతారని, బాగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు దేవుడిని పూజించుకుంటే ఆర్థికంగా బలపడతారని చెప్పని ఇక్కడ చాలామంది ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అందుకొరకే ఈ మల్లికార్జున స్వామిని తప్పకుండా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని ఆయన ఆశీర్వాదం పొందేదానికి చాలామంది చుట్టుపక్కల ప్రజలు చాలామంది వచ్చి ఆయన ఆశీర్వాదాలు పొందిపోతారు. కాబట్టి ఈ యొక్క మల్లికార్జున స్వామి యొక్క మహత్వాన్ని ఆ యాదవ సంఘం వాళ్ళు ఈ యొక్క వాళ్ళ సంఘం ఆధ్వర్యాల 41 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఉత్సవ రూపంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాదవ సంఘానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని దీన్ని బ్రహ్మాండంగా మరి ఎండోమెంట్ వాళ్ళతోటి మాట్లాడి ఆర్థికంగా సహాయం తీసుకొని మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా చెప్తాం ఈ యొక్క టెంపుల్కి సహాయం ఇచ్చి ఈ యొక్క జాతరని ఇంకా బ్రహ్మాండంగా ఉత్సవం జరపాలని చెప్పారు. ఈరోజు మల్లన్న శ్రీ మల్లికార్జున స్వామి బోనాల ఉత్సవాలకి రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. గత 85 సంవత్సరాల నుంచి చరిత్ర గల ఈ మల్లన్న స్వామి టెంపుల్ అని చెప్పుకోవడానికే చాలా గర్వంగా ఉంది. 41 సంవత్సరం నుంచి యాదవ సంఘ పెద్దలు అందరూ కూడా ఐక్యమత్యంతో ప్రతి సంవత్సరం 3 రోజుల ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మొదటి రోజు మన దేవుడి లగ్గంతో అంటే మల్లన్న పెళ్లితోటి స్టార్ట్ అయ్యి పూజలు నిర్వహిస్తూ, 2వ రోజు బోనాలు చేసుకుంటూ అగ్గిగుండాలు దొక్కిస్తూ 3 రోజుల ముచ్చటైన పండుగ ఈ యాప్రాల్ మల్లన్న స్వామి టెంపుల్. అదేవిధంగా ఇందులో భాగమైన అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. సో సిటీ ఇక్కడ ఉన్న తుర్కపల్లి, యాంజాల్, బొల్లారం, అల్వాలు, చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల ప్రజలు వచ్చి మల్లన్న ఆశీస్సులు తీసుకొని, మల్లన్న తీర్థప్రసాదాలు తీసుకొని, ఆశీర్వాదాలు తీసుకొని పోతూ ఉంటారు. సో ఎంతో చరిత్ర గల ఈ మల్లన్న స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ యాదవ సంఘ పెద్దలు అందరూ కూడా ఐక్యమత్యంతో చాలా యూనిటీతో ఇంత పెద్ద పండుగ నిర్వహిస్తున్నట్టే మామూలు మాటలు కాదు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. సో మేము ఎప్పుడు కూడా ఈ టెంపుల్కి వేలాది మంది ప్రజలు స్వామివారి దర్శనం చేసుకొని చాలా అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ ప్రాంతం నుంచి వెళ్తారు. ఇది యాప్రాలే కాదు, చుట్టుపక్కల ఈసెలు కానీ, చేరియాల, కేసర, సికింద్రాబాద్ అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని చాలా అత్యంత ఉత్సాహంగా బయటకు వెళ్ళిపోతారు. దీన్ని ఈ యొక్క ఉత్సవంలో ఈ అనేక మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు అనేక మంది పాల్గొని తన ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకుంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 3 రోజుల పాటు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతాయి ఈ యొక్క ఉత్సవాలను. ప్రజలు చూసే ఇంకా చాలా భవిష్యత్తులో రానున్న కాలంలో మరింత అభివృద్ధి చెందడానికి అనేక వేలాది మంది భక్తులు వచ్చి చెప్పేసారు.
ఎక్కువ కార్యక్రమాలు 1935 నుంచి నడుస్తున్నాయి. అన్ని రోజులు ఎంతమంది ఇప్పటివరకు ఎంతమంది భక్తులు దగ్గర 12,000 పబ్లిక్ 12-15,000 పబ్లిక్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు చెప్తారు ఇట్లా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? అంటే గత 80 సంవత్సరాలు ఏమేమి కార్యక్రమాలు చెప్తారు? ఫస్ట్ మలన లగ్గము మన అగ్నిగుండాలు మళ్ళీ ఇంకా ఎల్లమ్మ లగ్గం అవుతుంది. ఎల్లమ్మ లగ్గము పూజ బంద్ అవుతుంది. నా పేరు రవి యాదవ్, నేను మీ యొక్క దేవాలయం యొక్క జనరల్ సెక్రటరీ. మరి మల్లన్న చరిత్ర 1935 ప్రారంభమై నేటికి 85 వసంతాలు పూర్తి చేసుకుని 85th యానివర్సరీ సెలబ్రేషన్ నడుస్తూ ఉన్నాయి. మరి 1935 స్థాపించినటువంటి మల్లికార్జునుని విశిష్టత, మరి అప్పట్లో చాలా చిన్న దేవాలయం ఇది, మరి దినదినాభివృద్ధి చెందుతూ 85 పూర్తి చేసుకొని ఈనాడు బ్రహ్మోత్సవాలు 15వ తారీఖు ఫిబ్రవరి 15 మొదలై 18వ తారీఖు ఈరోజు 4వ రోజు కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాలు దాదాపు 41 ఏళ్ళుగా యాదవులంతా కూడా ఒక సంఘం కింద ఏర్పాటై 1979 ఏర్పాటై సంఘం కింద అప్పటి నుంచి 41 ఏళ్ళుగా ఈ యొక్క బోనాలు జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ సంవత్సరానికి గాను కార్యక్రమాలు 15వ తేదీ మొదలై నేడు 18వ తేదీ వరకు కొనసాగుతూ ఉన్నాయి. 15వ తేదీ చూసుకుంటే గణేష్ పూజతో మొదలయ్యి గణేష్ హోమము, అలాగే మరి ఆదివారం రోజు మల్లన్నకి ప్రత్యేకమైన అలంకరణ పూజా కార్యక్రమాలు, అలాగే ఊరేగింపు, స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి నిన్న